వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రతిభ సాహితీ సేవా సంస్థ ఆధ్వర్యంలో తెనాలి ఆధ్వర్యంలో గురువారం స్థానిక రైల్వే స్టేషన్కు దివ్యాంగుల సౌకర్యార్థం వీల్ చైర్ బహుకరించారు. సంస్థ అధ్యక్షులు లైన్ కాకరపత్తి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా స్టేషన్ మేనేజర్ షేక్ అబ్దుల్ హక్కు వీల్ చైర్ అందజేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సాహితీ సేవా సంస్థ కార్యక్రమాల్లో భాగంగా దివ్యాంగుల సౌకర్యార్థం వీల్ చైర్ బహుకరించడం జరిగిందని వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఆళ్ల నాగేశ్వరరావు, షేక్ అబ్దుల్ హకీం జాని, గోలి ఆంజనేయులు, జి ఈశ్వర్ చంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిభా సాహితీ సేవా సంస్థ తరఫున ఈరోజు లైన్ కాకరపతి సుబ్రహ్మణ్యం అనే నేను నా పుట్టినరోజు సందర్భంగా వృద్ధులు, వికలాంగులు వంటి ప్రయాణికుల సౌకర్యార్థం తెనాలి రైల్వే స్టేషన్కి వీల్ చైర్ బహుకరించడం జరుగుతుంది. స్థానిక చిరడావూరులోని కేంద్రీయ విద్యాలయాన్ని గురువారం ఎమ్మెల్యే అన్నవత్తుల శివకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలోని తెలుగు తల్లి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ ప్రసాదరావు ఎమ్మెల్యేకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. విద్యాలయంలో 2వ తరగతి నుండి 9వ తరగతి వరకు డబుల్ సెక్షన్ అవకాశం కల్పించాలని, ఆటస్థలం కోసం ఎకరం భూమి కేటాయించాలని, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులు అసెంబ్లీ నిర్వహించే ప్రాంతంలో రూఫ్ వేయించాలని, 40 కంప్యూటర్లు, 50 సిమెంటు బలలు పాఠశాలకు కేటాయించాలని పలు సమస్యలతో కూడిన వినతి ప్రతిని ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. టూటౌన్ సీఐగా బత్తుల శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా కొత్తపేట మెరైన్ స్టేషన్ నుండి తెనాలి వచ్చారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో భాగంగా పట్టణ టూటౌన్ పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చినట్లు మీడియాకు వెల్లడించారు. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కృషి చేస్తానని, రౌడీమూకలు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాగా 1996 బ్యాచ్కు చెందిన శ్రీనివాసరావు విజిలెన్స్ విభాగం ఒంగోలులోను, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, నర్సరావుపేట, వినుకొండ పోలీస్ స్టేషన్లో సీఐగా గతంలో విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. మండలంలోని జగడగుంటపాలెం పరిధిలో 70 లక్షల రూపాయల నిధులతో తెనాలి డివిజన్ గ్రామీణ నీటి సరఫరా కార్యాలయం ఏర్పాటు చేయటం అభినందనీయమని జిల్లా పరిషత్ చైర్మన్ షేక్ జానీవున్ అభిప్రాయపడ్డారు. గురువారం నూతన కార్యాలయాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని 18 మండలాలకు నీటి సరఫరా అందించడంలో కార్యాలయ సేవలు వినియోగపడాలని సూచించారు. ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ మాట్లాడుతూ తెనాలిలో తెనాలి డివిజన్ ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ అనేది ఓపెనింగ్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ అధికారులందరూ ఎప్పటి నుంచో కలగా ఇది భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కళ అనేది ఈరోజు నిజమవడం అనేది వాళ్ళందరి ముఖాల్లో చూస్తూ ఉంటే చాలా సంతోషం కనబడుతూ ఉంది. దాదాపు 20 సంవత్సరాల కళ ఇప్పుడు నెరవేరేందుకు వీళ్ళు సంతోషంగా ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి అద్దె బిల్డింగ్లో ఈ ప్రాజెక్ట్ అనేది నడపబడుతూ ఉంది. ఇప్పుడు 70 లక్షల రూపాయలతో ఇటువంటి మంచి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏ విధమైన టెక్నాలజీ ఉపయోగించాలో ఆ విధంగా ఇప్పుడు ఈ బిల్డింగ్ అనేది చాలా బాగుంది. గ్రామీణ నీటి సరఫరా కార్యాలయం ఏర్పాటు కావడం శుభ పరిణామం అన్నారు. చిత్తశుద్ధితో అధికారులు సేవలందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఏ ఆశయాలకు అనుగుణంగా ప్రతి స్టెప్ని వస్తూ ఉండాలో దానికి అనుగుణంగా పనిచేసే వాతావరణాన్ని, పనిచేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తాన్ని ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మేము కూడా కోరుకుంటా ఉందా, పరిమిన స్ట్రక్చర్ని ఏర్పాటు చేసిన ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరికీ, ముఖ్యంగా సత్యనారాయణ గారు, ఎస్సీ గారికి, అలాగే సురేష్ గారు, దీని గారికి, అలాగే ఆఫీస్ స్టాఫ్కి, మీ అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ ఆఫీస్ని ఫినిష్ చేశారు, మంచి ఆధునిక భవనాన్ని ఏర్పాటు చేశారు. తప్పకుండా ఇదే స్ఫూర్తితో ఈ 18 మండలాల్లో మంచినీటి సరఫరాను కూడా అంతకన్నా బాగా ప్రజలకి ఉపయోగపడే విధంగా మనందరం కలిసి మంచి కోఆర్డినేషన్తో వర్క్ చేద్దాం అనేది. ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ సత్యనారాయణ మాట్లాడుతూ డివిజన్ కార్యాలయంలో ల్యాబ్ టెస్టింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి కె రామసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ బిల్డింగ్లో యాక్చువల్గా ఒక డివిజన్ ఆఫీసు, ఒక 8 మండలాలకు సంబంధించిన ఒక సబ్ డివిజన్ ఆఫీసు, అలాగే ఈ డివిజన్, ఈ సబ్ డివిజన్కి సంబంధించి ఒక వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, మూడు కూడా ఇక్కడ నిర్వహించబడతాయి. యాక్చువల్గా ఈ డివిజన్ 1998 ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా
ఈ డివిజన్ ప్రైవేట్ బిల్డింగ్స్లో నిర్వహించబడుతుంది. దీన్ని అంటే పర్మనెంట్గా బిల్డింగ్ కట్టడానికి చాలా ప్రయత్నాలు చేయగా ఇప్పుడు ప్రాజెక్ట్లో మనకు ఒక భాగంగా దీన్ని తీసుకుని చేయడం జరిగింది. మొదట్లో మనం స్థలం కొరకు చాలా చోట్ల అంటే మనం టౌన్లోనే వెతికాము, అక్కడ టౌన్లో దొరకక మనకి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ పాఠశాలలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన ప్రిన్సిపల్. ₹70 లక్షల నిధులతో డివిజన్ గ్రామీణ నీటి సరఫరా కార్యాలయ నిర్మాణం, జిల్లా పరిషత్ చైర్మన్ షేక్ జానిమున్. విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి దాతల కృషి అభినందనీయం, ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.